హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో ట్రిగ్గరింగ్ ఆఫ్ బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ గురించి తెలుసుకుందాం. ఏ విధంగా ట్రిగ్గరింగ్ చేయొచ్చు, ఎలా చేయొచ్చో చూద్దాం. సో మనకు బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ తీసుకుంటే ఇంటికి రెండు స్టేబుల్ స్టేట్స్ ఉన్నాయి. సో స్టేబుల్ స్టేట్ నుంచి బయట రావడానికి మనం ఒక ట్రిగ్గర్ పల్స్ అప్లై చేస్తాము. కాబట్టి ఇది స్టేబుల్ స్టేట్లో అలాగే ఉంటుంది. మనము ట్రిగ్గర్ పల్స్ ఇచ్చేంత వరకు ఇది స్టేబుల్ స్టేట్లో అలాగే ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొదటిగా Q1 అండ్ Q2కి ట్రాన్సిస్టర్స్ తీసుకుంటే, సో ఒక ట్రాన్సిస్టరు ఆన్లో ఉంటే ఇంకో ట్రాన్సిస్టర్ ఆఫ్లో ఉంటుంది. ఇది ఒక స్టేబుల్ స్టేటు. ఫర్ ఎగ్జాంపుల్ Q1 ఆఫ్, Q2 ఆన్ అనేది ఒక స్టేబుల్ స్టేటు. సో ఈ స్టేబుల్ స్టేట్లో ఇది అలాగే ఉంటుంది. మనం డిస్టర్బ్ చేయనంత వరకు ఎక్స్టర్నల్ ట్రిగ్గర్ పల్స్ ఇచ్చి ఎంతవరకు ఇది ఇలాగే ఉంటుంది. ఇంకొక స్టేబుల్ స్టేటు Q1 ఆన్, Q2 ఆఫ్. సో ఇది ఇంకొక స్టేబుల్ స్టేటు. సో ఇది కూడా అలాగే ఉంటుంది. ట్రిగ్గర్ పల్స్ ఇచ్చేంత వరకు ఈ స్టేట్లో అలాగే ఉంటుంది బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్. సో చేంజ్ ఆఫ్ స్టేట్కి మనము ట్రిగ్గర్ పల్స్ ఎక్స్టర్నల్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక స్టేబుల్ స్టేట్ నుంచి ఇంకో స్టేబుల్ స్టేట్ వెళ్ళడానికి మనము ట్రిగ్గర్ పల్స్ అప్లై చేస్తాము, లేదా స్టెప్ సిగ్నల్ కూడా అప్లై చేయడం జరుగుతుంది. సో ట్రిగ్గరింగ్ అనేవి ఒక ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ద్వారా మనము చేంజ్ ఆఫ్ స్టేట్ అనేది బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో తీసుకొస్తాము. ఎక్స్టర్నల్ పల్స్ అప్లై చేసి, సో ఎప్పుడైతే ఒక ట్రిగ్గర్ పల్స్ అప్లై చేస్తామో దీన్ని ఏదో ఒక ట్రాన్సిస్టర్కి అప్లై చేయడం జరుగుతుంది. సో ఇది ఆన్ ట్రాన్సిస్టర్ని ఆఫ్కి స్విచ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ట్రిగ్గర్ పల్స్ అప్లై చేస్తామో ఆన్లో ఉన్న ట్రాన్సిస్టర్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది, మరియు ఆఫ్లో ఉన్న ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వడం జరుగుతుంది. సో కొంత టైం ఎలాప్స్ అనేది ఉంటుంది. ట్రిగ్గర్ అప్లై చేసిన తర్వాత ఆన్ నుంచి ఆఫ్ వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. సో ఈ కొంత సమయాన్ని, షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైంని మనము ట్రాన్సిషన్ టైం అని పిలవడం జరుగుతుంది. సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళడానికి పట్టే సమయాన్ని ట్రాన్సిషన్ టైం అని పిలుస్తాం, ట్రిగ్గర్ అప్లై చేసిన తర్వాత. సో ఇక్కడ రెండు టైప్స్ ఆఫ్ ట్రిగ్గరింగ్స్ ఉన్నాయి. మొదటిది అన్సిమెట్రికల్ ట్రిగ్గరింగ్, రెండవది సిమెట్రికల్ ట్రిగ్గరింగ్. సో అన్సిమెట్రికల్ ట్రిగ్గరింగ్లో రెండు సపరేట్ ఎక్స్టర్నల్ పల్సెస్ వాడడం జరుగుతుంది. సో ఒక్కొక్క స్టేబుల్ స్టేట్కి ఒక్కొక్క పల్స్ వాడడం జరుగుతుంది అన్సిమెట్రికల్ ట్రిగ్గరింగ్లో. సో ఎగ్జాంపుల్కి మనం ఒక ట్రిగ్గరింగ్ పల్స్ ఆన్ ట్రాన్సిస్టర్ Q2కి అప్లై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత Q2 ఆఫ్, Q1 ఆన్ అవ్వడం జరుగుతుంది. Q1 ఆఫ్లో ఉన్నది ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం రెండో ట్రిగ్గర్ పల్స్ Q1 ఆన్ ట్రాన్సిస్టర్కి అప్లై చేయడం జరుగుతుంది. అప్పుడు Q1 ట్రాన్సిస్టర్ ఏదైతే ఆన్లో ఉందో అది ఆఫ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకు Q2 ఆఫ్లో ఉన్న ట్రాన్సిస్టరు ఆన్ అవుతుంది. సో ఒక సిమెట్రికల్ ట్రిగ్గరింగ్లో ఒకే పల్స్, దీన్ని సెట్ రీసెట్ ట్రిగ్గరింగ్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ ఓన్లీ వన్ ట్రిగ్గర్ పల్స్ అప్లై చేస్తారు. సో చేంజ్ అనేది రావడానికి ఒకే ట్రిగ్గర్ పల్స్ సరిపోతుంది ఇక్కడ. సో పల్స్ ఎప్పుడైతే అప్లై చేస్తామో ఆన్ ట్రాన్సిస్టర్ ఆఫ్ అవుతుంది, మరియు ఆఫ్ ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కసారి పల్స్ అప్లై చేసినప్పుడు ఇది జరుగుతుంది. కాబట్టి ఈ ట్రిగ్గరింగ్ అనేది సిమెట్రికల్ ట్రిగ్గరింగ్లో రెండు వైపులా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.